వీడియో చూడబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనకున్న సబ్స్క్రైబర్స్లో ఒక 500 ఫ్రెండ్స్ మాత్రం నన్ను ఫాలో అవుతూ అన్ని వీడియోస్ చూస్తున్నారు. మిగిలిన ఫ్రెండ్స్ ఎందుకో యాక్టివ్గా లేరు. ఫ్రెండ్స్, కనీసం నా వీడియోస్ చూసే మీరైనా ఇక నుండి వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. దయచేసి ఏదో ఒక రెస్పాన్స్ తెలియచేయండి. ఈ పని మీకు అంత కష్టం కాదనుకుంటున్నాను. ఈ ప్లేసెస్ను మీకు చూపించడానికి ఇంత కష్టపడుతున్న నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నా వీడియోస్ అన్నింటిలోనూ ఎంతో కొంత నేచర్ కానీ అడ్వెంచర్ కానీ ఉంటుంది. అలాంటి వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తాను. నేను అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్లోకి ఇదే కొంచెం నాకు నార్మల్గా అనిపించిన వీడియో. నిజానికి ఈ వీడియోని నేను అప్లోడ్ చేయొద్దు అనుకున్నాను, కానీ ఈ వీడియో ఎండ్ అయిన పాయింట్ నుంచి లావణ్యతో అత్యంత కష్టమైన భయంకరమైన గరుడాద్రి పర్వతంపైకి వెళ్ళిన వీడియో మొదలవుతుంది. ఆ వీడియో చూడని వాళ్ళు పైన కార్డ్స్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి వీడియో చూడండి. అందువలన ఆ వీడియోకి కంటిన్యూషన్ ఉంటుందని ఈ వీడియోని అప్లోడ్ చేశాను. నేను మీకు అహోబిలంలోని నవనరసింహ క్షేత్రాలైన పావన నరసింహ క్షేత్రం, జ్వాల నరసింహ క్షేత్రం, వరాహ నరసింహ క్షేత్రాలను మరియు ప్రహ్లాదుడి బడిని ఇప్పటి వరకు చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో నాలుగవ నరసింహస్వామి గుడి అయిన భార్గవ నరసింహస్వామి గుడిని మీకు చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్, వెల్కమ్ టు మా ఛానల్ ఒంటరి యాత్రికుడు. అహోబిలంలో వర్షాలు ఎక్కువగా పడటం వలన కొన్ని క్షేత్రాలకు వెళ్ళే దారులు ఇలా మట్టితో, బురదలో, నీటితో మునిగిపోవటం వలన వెహికల్స్ వెళ్ళటం కుదరక ఎక్కువ మంది గుడులకు వెళ్ళటం మానుకున్నారు. కొందరు అంటే ట్రెక్కింగ్ చేసేవాళ్ళు మాత్రం నడిచి వెళుతున్నారు. ఈ బురదలో నడుస్తూ కూడా కష్టం కాబట్టి ఆ దారికి ప్రక్కన మరొక చిన్న ఖాళీ నడక దారి ఉంది. ఆ దారి నుండి మేము కొంత దూరం నడిచి ఈ గుడికి వెళ్ళే ప్రధాన రహదారి అయిన అంటే జీపులు తిరిగే దారికి వచ్చాము. దారికి అడ్డంగా ఉన్న ఈ పెద్ద గుంటను చూడండి. ఈ గుంటలోని నీళ్లు పచ్చగా ఉన్నాయి, అంటే ఈ గుంటలోని నీళ్లు చాలా రోజులుగా నిలువ ఉన్నాయి, కాబట్టి ఈ దారిలో జీపులు చాలా రోజుల నుంచి తిరగటం లేదని మనకు అర్థం అవుతున్నది. చూడండి, ఈ దారి మొత్తం పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి గుంటల నిండా నీళ్లు నిండి నడవటానికి కూడా చాలా కష్టంగా ఉంది. మనం ముందుకు వెళుతున్న కొద్దీ ఇలాంటి చిన్న చిన్న వాగులు అనేకం కనిపిస్తాయి. వాటిని దాటుకుంటూ ముందుకు సాగిపోవాలి. భార్గవ నరసింహస్వామి గుడికి మొత్తం 3 కిలోమీటర్లు నడవలసి ఉంటుంది. ఈ దారి మొత్తం పచ్చని చెట్ల మధ్య ప్లెయిన్గా ఉన్న నేల మీద ఎంతో ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా నడక సాగిపోతుంది. ట్రెక్కింగ్ అంటే ఇష్టపడేవాళ్ళు, ప్రకృతి ప్రేమికులు ఈ ప్లేస్లో ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడున్న చెట్ల కాయలను పరిశీలించండి. ఇది ఉసిరికాయలాగా ఉంది, దీని పేరేంటో నాకు తెలియదు, ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ముందుకు వెళుతున్న కొద్దీ దారి మొత్తం అనేక చిన్న చిన్న పెద్ద రాళ్లతో నిండిపోయి ఉంది. ఈ దారిలో గనక జీప్ మీద వస్తే ఒళ్ళు హోనం అయ్యి నడుము నొప్పి రావటం ఖాయం, కాబట్టి ఇటువంటి దారిలో నేచర్ని ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్ళటం ఉత్తమం. భార్గవ నరసింహస్వామి గుడికి మేము సాయంత్రం బయలుదేరాము. మాకు ఎదురు వచ్చేవాళ్ళు మమ్మల్ని తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుని వెనక్కి వచ్చేయమని హెచ్చరించారు. ఎందుకంటే ఈ దారిలో ఎక్కువ ఎలుగుబంట్లు తిరుగుతాయని గుడి దగ్గర ఉన్న చెంచువాళ్ళు వాళ్ళకు చెప్పారంట. ఈ మాట వినగానే అప్పటి వరకు నెమ్మదిగా చుట్టూ ఉన్న పచ్చని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ వెళుతున్న మేము భార్గవ నరసింహస్వామి దర్శనం చేసుకుని
తిరిగి వచ్చేయాలని తొందరగా నడుస్తున్నాము. ఈ అడవిలోని ప్రదేశం మొత్తం నేల సమతలంగా చెట్లన్నీ వరుసగా దాదాపు అన్నీ ఒకే ఎత్తులో ఉండి ఎవరో చెట్లను పెంచినట్లు ఉన్నాయి. ఈ దారిలో నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత నా కళను నేనే నమ్మలేనంత అద్భుతం. నేను ఈ 10 సంవత్సరాలలో మన దేశంలో అనేక అడవులలో, అంటే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, ఉత్తరాఖండ్, అలాగే మన దక్షిణ భారతదేశంలోని అనేక అడవులలో ట్రెక్ చేశాను. కానీ నేను ఎప్పుడూ ఇలాంటి అడవిని చూడలేదు. మీకు ఇది అతిశయోక్తి అనిపించవచ్చు, అలాగే అన్ని ప్రదేశాలు చూసి ఇక్కడ ఏముందని అలా అంటున్నాడు అనుకోవచ్చు. మీ అభిప్రాయం కూడా నిజమే అయి ఉండొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఇక్కడ అడవిని, చెట్లను పరిశీలించండి. ఈ అడవిలోని చెట్లన్నీ దాదాపు 2-3 రకాలే ఉన్నాయి. అంటే మనం భార్గవ నరసింహస్వామి గుడికి వెళ్ళే వరకు మనకి ఈ 2-3 రకాల చెట్లే కనిపిస్తాయి. భార్గవ నరసింహస్వామి గుడి బోర్డును చూసిన తర్వాత కానీ మేము గుడికి దగ్గరలో ఉన్నామని కొంత సంతోషించాము. ఇక్కడ ఉన్న ఈ చెట్టును చూడండి, ఇది సిల్వల్ కర్రల్లో ఇక్కడున్న చెట్లకు భిన్నంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. జీపులు అయితే ఇక్కడి వరకు వెళ్తాయి, ఇక్కడి నుంచి అందరం నడవలసిందే. ఇక్కడ ఉన్న చిన్న గుడిసెను చూడండి, ఇది ఎంత ఎత్తున ఉందో. ఈ గుడిసెలో 80 సంవత్సరాల వృద్ధుడు ప్రశాంతంగా నివాసం ఉంటున్నాడని, గుడి దగ్గరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న చెంచువాళ్ళను అడగ్గా వాళ్ళు మాతో చెప్పారు. నేను మాత్రం చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఇంత దట్టమైన నల్లమల్ల అడవిలో, పులులు ఎలుగుబంట్లు తిరుగుతున్న ప్రాంతంలో ఒంటరిగా 80 ఏళ్ల ముసలి తాత ఉంటున్నాడు. అతనిని చూద్దామని అనుకున్నాను, కానీ ఆ సమయంలో అతను మాకు కనపడలేదు. నిజంగా చెప్పాలంటే ఇతనే ఇండియన్ బేర్ గ్రిల్స్, ఆయన కంటే ఎక్కువే. ఈ లైనస్ చెట్టును చూడండి, వీటి గురించి నేను పావన నరసింహస్వామి గుడికి వెళ్ళే దారిలో చెప్పాను. ఇవి చాలా బలంగా 100 సంవత్సరాలు జీవిస్తాయి. పావన నరసింహస్వామి గుడి వీడియో చూడని వారికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి ఈ వీడియో చూడండి. నిజంగా ఆ జర్నీ ఒక మరపురాని జ్ఞాపకం. సాధారణంగా ఇలాంటి దట్టమైన అడవిలో ఉన్న ఏ గుడి దగ్గర అయినా ఇలాంటి చెరువులు గుడి అవసరార్థం, భక్తుల అవసరార్థం ప్రతి గుడికి ఉంటాయి. వేసవకాలంలో సాయంత్ర సమయంలో నీళ్లు తాగడానికి ఎలుగుబంట్లు, పులులు తమ పిల్లలతో సహా ఈ చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగి వెళ్తాయని ఇక్కడ ఉన్న చెంచువాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు మనం టూకీగా ఈ గుడికి సంబంధించిన చరిత్రను తెలుసుకుందాం. అహోబిలం యాత్రికులకే కాక పర్యాటక కేంద్రంగా కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు.
ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని శక్తిని దేవతలు ప్రశంసించటం వల్ల అహోబలమైంది. ఎగోహాబలంలో ప్రహ్లాదుడి తపస్సుకు మెచ్చి స్వయంభూగా బిలంలో వెలసినాడు కావున అహోబిలం అని వివరిస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం 9 ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనరసింహ క్షేత్రం అని అంటారు. పరశురాముడు యక్షయ తీర్థ తీరమందు తపస్సు చేయగా నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహారం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రం అని పేరు. అంటే గుళ్ళకి తీసుకెళ్తామా? ఈ పిల్లడి పేరేంటి వెనకాల? పేరు అక్క కొడుక? పేరు నీది పేరు? ఈ పేరు లావణ్యనా? అమ్మాయి దగ్గర స్కూల్కి నడిచేళ్ళు వస్తావా? అహోబిలానికి పైకి ఉందా? మీనా భరత్ ఇది కూడా మాట్లాడాడు. థర్డ్ క్లాస్ నువ్వు? ఈ స్వామిని బార్గోటి అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురామని పూజలు అందుకున్న దివ్యధామము. స్వామివారి విగ్రహం పీఠంపై చతుర్బాహయుతమై శంకు చక్రాన్వితులైన ఊర్ధ్వ బాహువులు, అసురుని ప్రేవులను చీలుస్తూ 2 హస్తాలు, ఖడ్గహస్తుడైన హిరణ్యకశిపుడు, ప్రక్కనే అంజలి గడుస్తూ ప్రహ్లాదుడు శివతారములతో ఈ విగ్రహం కలిగి ఉన్నది. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభించును. సమయంలో అడవిలో నడవటం అంత మంచిది కాదు. అక్కడ ఉన్న 3 చెంచువాళ్ళు మా మీద దయతలసి మమ్మల్ని ఆ కటికి చీకటిలో ఇంత దట్టమైన అడవిలో మమ్మల్ని గైడ్ చేస్తూ మాతో రోడ్డు వరకు వచ్చి మమ్మల్ని దించారు. బతుకు జీవుడ అంటూ మేము రాత్రి 8 రోడ్డు మీదకు వచ్చాము. వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామో, వచ్చేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఎలుగుబంట్లు పులులు ఉన్న అడవిలో చీకట్లో ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఎట్లయితేనే చివరికి రోడ్డుకు చేరాము. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి. మన నెక్స్ట్ వీడియో అయిన దండకారణ్యంలోని ఎలుగుబంట్ల మధ్య దారంటూ లేని, ఎవరికీ తెలియని, ఎవరూ వెళ్ళటానికి సాహసించని గరుడాద్రి పర్వతం వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.